హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడుచులు ఇవాళ చేసే రెసిపీ ఆలు ఫ్రై ఆలు ఫ్రై అంటే పిల్లలకి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే దీన్ని ముద్దగా రాకుండా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను దీనికోసం ఒక పావు కేజీ బంగాళదుంపలు తీసుకొని చిక్కు తీసి ఇలా ఉప్పు వాటర్లు వేసుకున్నానండి కడిగి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్లో బంగాళదుంప ముక్కలు కొంచెం కొంచెం వేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కువ నూనెలో డ్రీఫై అవసరం లేదండి ఇలా కొంచెం నూనెలో కూడా ఇలా కొంచెం కొంచెం డ్రిఫై చేసుకోవచ్చు ఇలా గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి అన్నీ ఇలానే వేయించుకోవాలి ముక్కలన్నీ ముక్కలన్నీ వేయించుకున్నాక అదే నూనెలో కొంచెం తాలిబు దినుసులు వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు నూనెలో ఏగడం వల్ల బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు చూడండి మొక్కలు అతుక్కోట్లేదు ముద్దగా కూడా అవ్వదు ఒకసారి ఇలా ట్రై చేయండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ ఫ్రై పప్పుచారు చేసుకున్నప్పుడైనా టమాటా పప్పు అప్పుడైనా నంచుకోవడానికి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీని దీంట్లో నేను శనగపప్పు కారం వేసుకుంటున్నాను అండి శనగపప్పు కారం ఎలాగో కొంచెం శనగపప్పు కారం ఎల్లిపాయలు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకు వేసుకోవచ్చు ఒకవేళ మీరు మామూలు కారం అయినా వేసుకోవచ్చు కూర రెడీ అయిపోయిందండి కొత్తిమీర చల్లుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి